ముఖాల మీద చిరునవ్వు ఉండాలనే కోరిక ఉండాలి కదా ప్రభుత్వానికి, బలమైన కాంక్ష ఉండాలి కదా హృదయంలో. మేమేం చేసినాం ఆ రోజు? ఆగమై చెట్టుకోడు గుట్టకోడైనటువంటి తెలంగాణ రైతులు గ్రామాలు వదిలిపెట్టి గ్రామాలను వల్లకాడలాగా చేసి ఆటోరిక్షాలు నడపడానికి, మరో పనిచేయడానికి, బిల్డింగ్లలో కూలీ పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ళ గ్రామాలలో కష్టడి చేసి చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం. ఏం చేసినాం? ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి అని ఒక దీక్ష పట్టినాం, ఒక పట్టు పట్టినాం. పట్టుబట్టి వాళ్ళకు 5-6 వసతులు కల్పించినాం. రైతు బంధు చరిత్రలో ఇవాడు వేయలే, ఇవాడు ఉట్టియలే. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు, చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ గారు, స్వయంగా రైతు బిడ్డలే అయినా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా వాళ్ళ నోటి నుంచి రాలే. నేను అశోక్ గులాటీ అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక 6 నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపుకురావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు. కేసీఆర్ గారు ఒకటే మాట, మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు, కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అలా అంతర్జాతీయంగా. ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది, బ్యాడ్ సీజన్స్ ఉంటాయి, రకరకాల అరిష్టాలు ఉంటాయి. కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి, జేబులో 4 పైసలు జమ కావాలి, సొంత పెట్టుబడి పట్టుకొని కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉండాలి, రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పిండు. ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి. నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి, యూరియా బస్తాలు కొనిద్దామా, ఇంకోటి చేద్దామా, ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాను. కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చుకునే 2 బస్తాలు మిగులుతాయి, ఆయనకు అవసరం ఉండదు, నువ్వు బస్తాలు ఇస్తావు, ఎక్స్ట్రా అవుతుంది, 2 బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మినారు పీకినారు మళ్ళీ బదనాము. అది కాదు, నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత అని లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పింది ఆయన. మొట్టమొదలు మేము 4,000తోనే సాయం చేసినాం ఎకరానికి, తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని 5,000 చేసినాం, సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసినాం. ఒక 10,000 రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం, మేము అదును మీద వేద్దాము. వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే, కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీరు డబ్బులు వేయకపోవడం వల్ల. మేము జమ చేసిన 7,000 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి